పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు. మడకం కల్నిష పేరుకు తగ్గటే ముద్దు ముద్దు మాటలతో ముచ్చటగా ఇల్లంతా తిరుగుతుంటుంది. అందమైన ముద్దులోలికే కల్నిషను ఎత్తుకొని వారంటూ ఆ వీధిలో లేరంటే అతిశయోక్తి కాదేమో. చిన్న పెద్దలతో నిత్యం ఆడుకుంటూ అల్లరి చేసే ఆ చిన్నారి ఆడుకుంటూనే అనంతలోకాలకు చేరింది. ఆడుకునేందుకు కారులో దూరే మళ్లీ తీయరాక ఊపిరాడక తల్లిదండ్రులకు కనపడక కాసేపటికే కన్ను మూసింది. ఈ హృదయ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం సాంబాయిగూడెంలో మడకం సాయి లిఖిత దంపతులకు ఏకైక సంతానం మూడేళ్ల కల్నిష. అల్లారు ముద్దుగా పెరుగుతున్న కల్నిష ఆ వీధిలో ప్రతి ఇంటికి వెళ్లాడుకుంటుంది. ముద్దు ముద్దు మాటలతో ముచ్చట గొలిపే కల్నిషను అందరూ మింకు అంటూ ముద్దు పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇంకా తల్లిదండ్రులు చేసే గారాబమైతే అంత ఇంత కాదు. అలా ఆ ఇంటికే ఈ ఇంటికి వెళ్లి ఆడుకోవడం అలవాటైన మింకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్ళింది. తండ్రి సాయి వ్యవసాయ పనికి వెళ్లగా తల్లి లిఖిత ఇంట్లో పనిచేసుకుంటూ ఉంది. అయితే 3 గంటలకు బయటకు వెళ్లిన మింకు సాయంత్రం 6 గంటల వరకు రానే లేదు. ఆ సమయంలో గాలి దుమారం కూడా స్టార్ట్ అయింది. పాప ఇంతవరకు ఇంటికి రాలేదని పక్కింటికెళ్ళి అడిగితే అసలు మింకు మా ఇంటికే రాలేదనే సమాధానం వచ్చింది. ఆ మాటతో లిఖిత గుండె పగిలినంత పనైంది. స్థానికుల సహకారంతో కాలనీ అంతా వెతికింది, కానీ మింకు కనపడలేదు. ఈలోగా ఓ ఇంటి వద్ద కారు నిలిపి ఉన్న విషయం గమనించిన యువకులు అందులోకి చూశారు. అందులో పడి ఉన్న మింకును చూసారిచ్చారు. ఆడుకోవడానికి వెళ్లిన మింకు కారు డోర్ లాక్ చేసి ఉండకపోవడంతో అందులోకి వెళ్లి మళ్లీ బయటకు రాలేకపోయిన విషయం గమనించారు. డోర్ లాగి మింకును బయటకు తీశారు. ఊపిరాడక ఎంతో తల్లడిల్లిందో ఆ చిట్టి తల్లి కారులో వాంతి కూడా చేసుకుంది. స్పృహ తప్పిపోయిందనుకుని పరుగు పరుగున ఆసుపత్రికి తరలించారు. కానీ మింకు ఇంకా లేదని వైద్యులు తెలిపారు. దీంతో ఆ కాలనీ మూగపోయింది. తల్లిదండ్రుల రోతంలో మిన్నంటాయి. మింకు లేని ఆ కాలనీ బోసిపోయింది. గ్రామంలో విషాదం నెలకొంది. ఏదేమైనా కారు డోరు కల్నిషను మింగింది. కారు ఓనర్లు పార్కింగ్ చేసేటప్పుడు జాగ్రత్త పడాలని కల్నిష మరణం చెప్తోంది.